have any here. కొంచెము ఉల్లిగడ్డ టమాటో ఉడకండి వేసిన ఇప్పుడు ఒక కొంచెం వేసిన సరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో అని చెప్పేసి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుయ్యస్ కిచెన్. అత్తమ్మ ఈరోజు ఏం స్పెషల్? మిల్ మేకర్ టమాటో వేసి వండుదామని. ఓకే, సో మిల్ మేకర్ కర్రీ అన్నమాట. మిల్ మేకర్ కర్రీ మటన్ లెక్క మంచిగా. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్ మేకర్ ఒక కప్పు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర పుదీనా, కొబ్బరి, ఓల్ గరం మసాలా. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేసిన అవుతామా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మనం వాటర్లో మిల్ మేకర్ వేసి ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ఉడకబెట్టుకుందాం. సో ఒక పాన్ తీసుకుని అట్లా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఓల్ గరం మసాలా వేద్దాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. పచ్చిమిర్చి దొరుకుతుంది. ఇప్పుడు ఒక పొంగు వస్తే దీనికి చేయాలి. కొత్తిమీర పూలు వేసుకుంది. పసుపు తీసేసుకోవాలి. దాంట్లో చల్లచ్చ ఉంచుతుంది కదా, దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇక్కడ తీసుకుందాం. వెళ్ళిపోయి ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, మిరియాలు చేసుకుంటే మటన్ కూడా పనికిరాదు. ఒక్కోసారి మంచిగా తినచ్చు. అనేది హెల్దీ కూడా, ప్రోటీన్ ఉంటుంది సోయాలో. పచ్చిమిర్చి వేసినాం కదా, ఒక చెంచా కారం చేసుకుందాం. కొంచెము ఉల్లి
ఉల్లిగడ్డ టమాటో ఉడకండి వేసిన ఇప్పుడు ఒక కొంచెం వేసిన సరిపోతుంది. నన్ను వేసుకున్నాం కదా కొన్ని వాటర్ వేసి 5 మినిట్స్ ఉడికించుకున్నా, కుక్ చేసుకున్నా. కొబ్బరి హోల్ గరం మసాలా దీన్ని గ్రైండర్ చేసుకుందాం. ఓకే, ఇది ఉడికే లోపల ఆ కొబ్బరి ఇంకా హోల్ గరం మసాలాని గ్రైండర్ చేసుకుంటాం. ఓకే, సో దీన్ని మనం గ్రైండర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దగ్గర టైం ఇది కూడా ఉడికేసేసి. సో ఆల్రెడీ మనం ఉడికించుకొని వేసుకున్నాం కదా, వేసుకున్నాం టమాటా ఉడకాలి కదా. కొంచెం చింతపండు తీసి నానబెట్టుకున్నాము కొంచెం. ఇక్కడ పుల్ల పుల్ల ఉండాలి. నూరుకున్న కొబ్బరికాయ సాగండి, అది కొబ్బరి గరం మసాలా ఉంది కదా, ఊరి గరం మసాలా వేసేసుకుంటాం. కాని కొబ్బరి ఊరి గరం మసాలా అంతే. కొంచెం నిమ్మకాయ సేమ్ ఇంకా మటన్ లెక్కే నేను ఫినిష్ అయిపోయింది దోశ. సరేనా, మనం సర్వ్ బాగా వేసుకున్నాము. మిల్మేకర్ కర్రీ రెడీ. సతమ మనం ఇది రోటీ రైస్ తోని కూడా సూపర్ ఉంటుంది కదా, అన్నిటితో సూపర్ ఉంటుంది. మటన్ లెక్కనే ఇంకా మటన్ మనం దేంట్లో దేంట్లో తింటే సూపర్ ఉంటుందా, ఇది కూడా అట్లనే. ఓకే, సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కింద కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో అని చెప్పేసి. సో ఇట్స్ టేస్టింగ్ టైం. వినయ్ టీచర్ అంటే ఉట్టే కూర ఉట్టే టేస్ట్ చేస్తారా? ఏంది మంచి అన్నంలో కలుపుకొని తీసేస్తే మనం మంచిగా ఉంటది. ఏదో పిలిచింది వినే 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 అని చెప్పేసి ఏమైందని చెప్పేసి వచ్చేవాడు ఇది తీసి చేయాలంట. షిప్ అయిపోయింది, షిప్ సప్ప వస్తుంది దాంట్లో వడగల్ల స్మెల్ ఎంత మంచిగా మటన్ మటన్ అది నీకు మటన్ కూడా పనికిరాదు. సరే మటన్ దగ్గర ఉందా? సో గైస్ తీసు మాత్రం అమృతం. ఓకేనా, ట్రై చేయండి, మస్ట్ ట్రై. హెల్దీ కూడా మంచిగా అండి, యా ప్రోటీన్ ఫుడ్. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని పోయి మా ముఖం చూసాను ఒక లైక్ వేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఇప్పటికే మమ్మీ చాలా వంటలు చేసేసింది, సో మీరు ఏం ట్రై చేశారు మమ్మీ చేసిన వంటలు కింద కామెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియో కలిసినప్పటికీ బాయ్.